దేశంలో రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండా కొన్ని హత్యలు అత్యాచారాలు కిడ్నాపులు వేధింపులతో పాటు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మహిళలకు ఎలాంటి స్వేచ్ఛ లేదు అనడానికి మరొక నిర్భయ చట్టం వచ్చినప్పటికీ ఆడవాళ్ళు నిర్భయంగా మరి కనీసము రాత్రి పూట బస్ ఎక్కలేనటువంటి పరిస్థితి ఆటో ఎక్కలేనటువంటి పరిస్థితి రోడ్డు మీద తిరగలేనటువంటి పరిస్థితి ఇవాల మీరట్లో మొన్న 3 రోజుల క్రితం జరిగినటువంటి ఘటనలో మరి మరొక నిర్భయ అత్యంత దారుణంగా అత్యాచారం చేయబడి సామూహిక అత్యాచారం చేయబడి మరి గొంతు అంటే నాలుక కోసి రకరకాల చిత్రహింసల మధ్య ఈ రోజు చనిపోవడం జరిగింది ఆ సోదరి మనికి మేమందరం కూడా మరి అఖిల పక్షంగా ఈ రోజు మానవ మహిళా హక్కుల వేదిక ఆధ్వర్యంలో అన్ని పక్షాల మహిళలం వచ్చి ఈ రోజు నివాళులు అర్పిస్తా ఉన్నాం అదే కాకుండా ఉదరగొడతా ఉన్నారు నిన్ననే అసెంబ్లీలో ఇన్ని వేల కోట్ల తోటి అభివృద్ధి చేసినాం మహిళల రక్షణ కోసం సీ టీములు పెట్టినాం ఎక్కడ ఉన్నా కూడా సీసీ కెమెరాలు చూస్తున్నాయి అని చెప్పి ఈ రోజు మైనాబాద్ మండలంలోని మరి హిమాయత్ సాగర్ లో హిమాయత్ నగర్ లో ఒక రాజకీయ నాయకుడు టిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి రాజకీయ నాయకుడు వాళ్ళ ఇంట్లో ఇద్దరు మైనర్ బాలికలను మైనార్టీకి చెందినటువంటి మైనార్టీ తెగకు చెందినటువంటి బాలికలను తల్లి లేదని తీసుకెళ్లి 4 సంవత్సరాలుగా వెట్టి చాకిరి చేయించుకుంటూ వాళ్ళ శరీరాలను వాడుకున్నటువంటి దుర్మార్గుడు ఆయన యొక్క దుర్చర్య మూలంగా గత 25వ తారీఖు రాత్రి చిన్న అమ్మాయి అమీనా బేగం మరి అంటే మరొక నిర్భయ పైన రూమ్ లో తీసుకెళ్లి వాడు వాడుకొని చాలా హింసించి చేయడం తోటి ఆమె చనిపోయినట్టుంది చనిపోయిన తర్వాత ఉరి వేసుకొని చనిపోయినట్టుగా చిత్రీకరించడం కోసం బకెట కింద ఉంది ఫ్యాన్ కురేసుకున్నట్టుగా బకెటకు ఫ్యాన్ కు చాలా తేడా ఉంది కొంతన లేదు ఈరోజు అంత ఘటన మరి గత సంవత్సరం కూడా కాలేదు మనకు మరొక దిశ ఘటన జరిగింది అదే శంషాబాద్ ఏరియా అదే ఏరియాలో జరిగింది ఈ రోజు వరకు ఇప్పటికి 4-5 రోజులు కావస్తుంది అక్కడ ఒక మహిళా మినిస్టర్ ఉన్నారు పోలేదు హోమ్ మినిస్టర్ ఉన్నాడు కనీసం పోలేదు అక్కడ ఒక ఎంపీ ఉన్నారు పోలేదు అక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారు పోలేదు ఎంత దారుణంగా కప్పిపుచ్చడమే కాకుండా అమ్మాయి శవాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించి పక్కకు పడేస్తే అక్కడ ఉన్నటువంటి మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారు వెళ్ళి చేస్తే మళ్ళా దాన్ని అంటే ఆ యొక్క బాడీని తీసుకొచ్చి మళ్ళా రీపోస్ట్ మార్టం చేసేటువంటి పరిస్థితి సెక్షన్లు మార్చింది కానీ ఈరోజు ఎందుకు దాస్తున్నారు ఏది స్వేచ్ఛ మహిళలకు ఇక్కడ కనీసం ఈ రాష్ట్రంలో మహిళా కమిషన్ గతి లేదు మొన్నటి దాకా మహిళా మంత్రులు లేరు ఉన్న మంత్రులేమో కనీసం మహిళలకు ఇబ్బంది జరుగుతుంటే భరోసా ఇచ్చే పరిస్థితి లేదు ఆదుకునే పరిస్థితి లేదు కానీ ఇవాళ బతుకమ్మలు వస్తే ఉరికొస్తారు బోనాలంటే ఉరికొస్తున్నారు తప్ప మరి బాధలుంటే ఎందుకు బయటకు వస్తలేరు మహిళలు అని మహిళా నేతలు ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం ఇవాళ మహిళా కమిషన్ గతి లేదు 7 సంవత్సరాలు అవుతుంది ఎవరికి చెప్పుకోవాలి బాధ కాబట్టి ఇద్దరు సోదరి మనలు ఇద్దరు చిన్నారులు అత్యంత హేయంగా దారుణంగా హింసించబడి ఒకరు సామూహిక బలాత్కారంతో ఘోరంగా చంపేస్తే ఇంకొకరు మరి ఇంట్లోనే ఆశ్రయం కల్పించినటువంటి దుర్మార్గుడే తండ్రిలాగా ఉండాల్సినటువంటి దుర్మార్గుడే ఎవడై అమ్మాయిని హింసించి చంపేసి ఉరిగా చిత్రీకరిస్తే హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక్క నేత కూడా ఈరోజు వరకు మాట్లాడకపోగా పాపం వాళ్లను ఇంకా భయపెట్టిస్తున్నారు మీరు।